ఇళ్లను ఇల్లు లేని నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలామణి డిమాండ్ చేశారు. చేగుంట మండల కేంద్రంలో నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయకుండా అలాగే ఉంచారని, నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని చేగుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో తహసీల్దార్ నారాయణకు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలామణి మాట్లాడారు. ఇప్పటికీ 108 డబుల్ బెడ్రూమ్లు కట్టిరు, కట్టి కూడా 7-8 సంవత్సరాలు అయింది. ఇద్దరు రామలింగారెడ్డి స్టార్ట్ చేసిండు, రామలింగారెడ్డి చనిపోయిండు, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే కూడా రఘునందన్ రావు వచ్చిండు, రఘునందన్ రావు ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చిండు, ఆయన రఘునందన్ రావు ఎంపీగా గెలిచిండు. మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మారుతూరు తప్ప చేగుంటలో, కానీ నిరుపేదల బతుకులు మాత్రము ఇప్పటి వరకు మారట్లేదు. మరి ఆ డబుల్ బెడ్రూమ్లు 108 డబుల్ బెడ్రూమ్లు మరి ఏం చేస్తారని చెప్పి ఈరోజు సిఐటిగా మేము ప్రశ్నిస్తున్నాం. అట్లనే కాంట్రాక్టరు సగం పని చేసిండు, సగం పని వదిలేసిండు. మరి అధికారులకు పట్టి లేదు, ఇక్కడ ఉన్న రాజకీయ లీడర్లకు కూడా పట్టి లేకుండా వ్యవహరిస్తున్నారు. నిరుపేదలతోని వాళ్ళ జీవితాలతోని రాజకీయ లీడర్లు వాడుకుంటూరే తప్ప ఇంకో లేదు. అందుకనే ఇప్పుడు మరి ఎమ్మెల్యే వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు మీకేందమ్మా, మేము ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాం, ఈ పథకం ఇస్తాం, ఆ పథకం ఇస్తాము అని చెప్పి పేరుతో పథకాల పేరుతో మరి ప్రజలను మభ్యపెట్టి మరి అధికారంలోకి వస్తున్నారు. మరి అధికారంకి వచ్చిన తర్వాత తుడు చూపెడుతున్నారు, మరి ఇదేంది అని చెప్పి రాబోయే కాలంలో ఈ చేగుంటలో ఈ నెలలో గనక పరిశీలన చేసి డబుల్ బెడ్రూమ్లకు ఇవ్వకపోతే మరి నిరుపేదలందరూ కూడా, ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ 1st వీక్లో మరి చేయకపోతే ఈ ఎమ్మెల్యే గారు ఆలోచించాలి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఈ అధికారులు రావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి సెప్టెంబర్ 1st వీక్లో మరి నిరుపేదలకు కనుక మరి ఇల్లు పంచకపోతే నేరుగా మేమే డబుల్ బెడ్రూమ్ల వాళ్ళు అనుకుంటారు చట్టం ప్రకారము వీళ్ళని మా చేతిలో తీసుకుంటామని చెప్పి.